పరిశుద్ధులవగ దేవుడా నీకు స్తోత్రం ప్రేమని కృప కనికరముని కాపుదల బిడ్డలు దయచేయమని అద్భుత కుమారుడుగా పిలువబడుతున్నాడయ్యా ఒక పాపాత్రుడు ప్రభువా మారిపోయారు తండ్రి నీ రాజ్యం సంతోషిస్తుందయ్యా సదాకాలం నీ కృపలో కుమారుడు భద్రపరచబడును గాక దేవునితో అతను అతనికి భార్య కుటుంబము కూడా దేవుతో నడవగలిగే బిడ్డలుగా వీరు ఉంచబడుదురు గాక ఇదిగో తన అద్భుత కుమార్ నీ జీవ గ్రంథములు ఇతర పేరు లిఖించబడును గాక అదని చదువు.